మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో స్థానిక బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని బీజేపీ పట్టణ అధ్యక్షులు సుశీల్ కుమార్ ఆరోపించారు. ప్రతిరోజు ఆసుపత్రిలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిపే విధంగా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు కరోనా పేషెంట్స్ ఇళ్లలోకి వెళ్లి ప్రతిరోజు మందులు పంపిణీ చేయాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బల్కా సుమన్ ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్కే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభిస్తుంది, అయినా ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది నామమాత్రంగానే వారికి వచ్చిన వారికి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారము బుధవారము శుక్రవారం ఈ మూడు రోజుల వారానికి మూడు రోజుల టెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తుంది కాబట్టి ఈ చెన్నూరు యొక్క పట్టణంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రోజు కరోనా టెస్ట్ చేయాలి, పేషెంట్స్ కు మెడిసిన్స్ అందజేయాలి. ఒకవేళ పేషెంట్స్ కు ఇంటికి కూడా అవసరమైతే ఈ ఆశా కార్యకర్తతో మెడిసిన్ పంపించే కార్యక్రమం ఉన్నది, దాన్ని ఇక్కడ సరిగా నివర్తిస్తలేరు. మన హాస్పిటల్ చూస్తే మన నిన్న జరగవలసిన సోమవారం టెస్ట్ ఇక్కడ కరోనా టెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే హాస్పిటల్ భవనం ఊర్చిందట, నీళ్లు వచ్చినాయి, చేయలేదనే సమాధానం. అంటే హాస్పిటల్ ఎంత దీనావస్థలో ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి చైర్మన్ ఎవరంటే మన ఎమ్మెల్యే బాలకృష్ణన్ గారు. ఆయనే చెన్నూరు హాస్పిటల్కు మార్దశ పడుతుంది అని చెప్పిండు. అయ్యా మార్దశ ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది మీరు తెలిసి, మార్దశ అంటే నేను హాస్పిటల్లో ఊరిస్తే ఇక్కడ కరోనా టెస్ట్ చేయలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి మార్దశలో చెన్నూరు ఆసుపత్రి ఉన్నదో. ఈ రోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేరకు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ముందు వాటిలో ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఇప్పుడు ఈ మేరకు వస్తే చెన్నూరులోని ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించిన, దాంట్లో కనీస మేరకు వసతులు కూడా లేవు, అందులో ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ జరగలేదు. వారంలో 3 రోజులు మాత్రమే చేస్తున్నారు, మిగిలిన టెస్టులు కూడా వారం మొత్తం చేయాల్సిందిగా కోరుతున్నాము. మున్సిపాలిటీ పట్టణంలో కరోనా వైరస్